దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోహాను శుభవార్త 16:20. మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. జీవాధిపతి అయిన యెహోవా దేవుడు మనకు నిత్యమైన వెలుగుగా ఉండి మనలను కలవరపరచుచు కృంగదీయుచున్న చీకటిని తొలగించి మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి మన దుఃఖ దినములను సమాప్తపరచి రాబోవు కాలమునందు మనకు మేలుకరమైన జీవితమును దయచేసి మన చింత యావత్తును తొలగించి మనకు నోటి నిండా నవ్వును ప్రహర్షించు పెదవులను ఆయన మనకు అనుగ్రహించాలంటే మొదటిగా మన దుఃఖమును మన చింత యావత్తును ఆయనకు అప్పగించి ఆయన యందు విశ్వాసము నుంచి ఆయనపై ఆనుకోవాలి. అట్టివారిని దేవుడెంత మాత్రమును సిగ్గుపరచరు. రెండవదిగా దేవుడు మనలను కనికరించి ఆయన కటాక్షమును మనపై చూపించునంత వరకు ఆయన కృప కొరకు ఓపికతో కనిపెట్టుకోవాలి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మా దుఃఖమును సంతోషముగా మారుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.